ಕುಂಜ ಪಾಂಡ್ಯ ಸಂಜಾತಿ ಮಾತಂಗ ವದನ ಗುಗ ಮಾತೆ ಮಲಯ ಧ್ವಜ ಪಾಂಡ್ಯ ಸಂಜಾತಿ ಮಾತಂಗ ವದನ ಗುಗ ಮಾತೆ ಮಲಯ ಧ್ವಜ ಪಾಂಡ್ಯ ಸಂಜಾತಿ ಮಾತಂಗ ವದನ ಗುಗ ಶಾತೋದರಿ ఎందుకంత భయ నేను నువ్వు చేయగలవు, నా ఆశల మీద నీళ్లు చల్లద్దు. నేనెంత కాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు చేస్తున్నావు, ప్లీజ్ రా నా కోసం. సరే, టైం అయిపోతుంది, త్వరగా పదరా. వైష్ణవి, ఏంటి ఆలస్యం? మళ్ళీ బస్సు సీటు దొరకవు, పద. వీడేడి, ఎక్కడెక్కడి హైదరాబాద్ ఒకటి. ఒకసారి నాకు ఇవ్వా. నేను మన ఇంట్లో మూడు ఉన్నాయి, నాకు నాలుగు ఉన్నాయి. అమ్మ చూడవే, మా వాడికి చెయ్యి. ఏం బాబు, నీ పేరేంటి? మాధవ్. ఏం చదువుతున్నావు బాబు? సెకండ్ క్లాస్. Thank you.
హలో. యా, పూత అవ్వలేదుగా, ఇంకా రేపే. జోక్ చేసేలే. గంటలోనా? ఐ లవ్ ఇట్. ఇది జనానికి ఎంత నచ్చుతుందంటే నిన్న బబుల్ గా మ్యాట్లు పెట్టి కొడితే చూడు. నీ ఇష్టం వచ్చిన చోటు పెట్టి బాదుకో, నేను వెళ్తున్నాను. యా. హే అవి, ఎక్కడున్నావు? అర్జెంట్గా కాఫీకి రా. ఓకే. అభినయ్, ఎందుకు అర్థం చేసుకో? ఈసారి వాళ్ళకి ఏది కావాలో అదే ఇవ్వు. వచ్చే నెలలో ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి నీ స్టైల్లో చేద్దు గాని. ఐ ప్రామిస్. మానేశాను. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నో మోర్ సింగిల్స్, బోర్ అయిపోయాను. హా, హోల్డ్ ఆన్ అభి, నిన్నే. హే, హోల్డ్ ఆన్. వాట్ యు మీన్? మానేసావా? ఈ మ్యూజిక్ చేసి చేసి బోర్ కొడుతుందిరా. చిప్స్ కి, బబుల్ గమ్స్ కి, శానిటరీ నాప్కిన్స్ కి డబ్బులు బారేసుకుంటున్నావు మామా. మంచి రైజింగ్ లో ఉన్నావు, ఎందుకు వదిలేస్తావు? ఈవెన్ ఏఆర్ రెహమాన్ కూడా జింగిల్స్ కంపోజ్ చేశాడు తెలుసా? నేను జింగిల్స్ కంపోజ్ చేస్తాను, నీకు ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. ఎగ్జాక్ట్లీ, నేనే చెప్పాను. చార్మినార్ కట్టింది ఎవరు? ఏమైందిరా నీకు ఇవాళ? ఓకే, 1591 కులీ కుతుబ్ షా కట్టాడు. ఓ నెల క్రితం నేను చేసిన జింగిల్స్ ఒకటన్నా చెప్పు. కమాన్, దాట్స్ ఈజీ. ఒక్క సెకండ్లో చెప్తా. షిట్, కరెక్ట్ మాట. ఆ చెత్తను చేదల్చుకోలేదు నేను. ప్రపంచానికి నా సంగీతం ద్వారా నేను తెలియాలి, దానికి ఒక ప్రత్యేక స్థానం ఉండాలి, చార్మినార్ లాగా. నానా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓ, ఫ్రెండ్ గారు, సిటీలో చాలా బిజీ కదా మీరు? నిన్నటికి మా మీద దయగలిగింది. హోనీలే, వచ్చో. ఇవాళ మీ అమ్మ అబ్దికం. తొందరగా కానీరా. రే బాబుకి మంచి నీళ్ళ బాండ కొట్టిరా. తీసుకో బాబు. థ్యాంక్స్. రే, ఇక్కడికున్నో. అభి, ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. ఎందుకు? ఎందుకేంటి? 200 ఎకరాల వ్యవసాయం నీదే, నువ్వేగా చూసుకోవాలి. నేను చేయను నాన్న. రే, అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉద్యోగం వదిలేశావు, మరి ఇప్పుడు ఏం చేస్తావు? మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మ్యూజిక్ గ్రూప్? అంటే హోటల్లోనూ బార్లోనూ వాయిస్తావా? అభి, అభి, నీకు మీ అమ్మలాగా సంగీతం పిచ్చి పట్టిందా? అభి, రేయ్. Thank you.
రే అభి, ఏం చేస్తున్నావు? వచ్చి పడుకో. అమ్మ వైలేనేది? నేనే ఎవరికో ఇచ్చినట్టున్నాను. రా, వచ్చి పడుకో. నాకు కావాలి. పిచ్చా ఇంత అర్ధరాత్రి? ఏ లోకంలో ఉందో కానీ మీ అమ్మ దాని పిచ్చి నీకు అంటించిందిరా. ఛా, వయలిన్ ఎక్కడుందో ఒకే ఒక్కరికి తెలుసు. ఎవరిది? తను చెప్పదు. అప్పారా అన్నపూర్ణ. రాత్రి భోజనంలో నేనేం కూర తిన్నానో అందరికి తెలుసు, కానీ మా అమ్మ వయలిన్ మాత్రం ఏమైందో ఎవరికి తెలియదు అంటారు. అందరికీ తెలుసు బాబు, ఎందుకు జరిగిందని తవ్వుకోవటం. ఏ అన్నపూర్ణ, నీకు నచ్చలేదా? నేనే బరాయి వాడితో మాట్లాడట్లా, మన వైష్ణవమ్మ కొడుకుతోనే. అమ్మా, మీ అబ్బాయికి స్వర్గగతి ప్రాప్తిస్తుంది. అభినయ్, ఎవరావిడ? ఆవిడ గురించి నీకెందుకులే, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటమే మంచిది. రా, నువ్వు రా, కూర్చో. అభి, అచ్చు అమ్మలాగే ఉన్నాడే, వాయిలను వాయిస్తూ ఉంటాడా? ఆ వాయిస్తాడు, మీ పని చూడండి. హలో, మీకు మా అమ్మ తెలుసు కదా? ఏమండి, మీరు ఓకేనా? ఏం కాలేదుగా? ఐ'మ్ సో సారీ. ఆపండి, దాన్ని వదలడానికి వీల్లేదు. ఈ పట్టణ వాళ్ళంతా ఇంతే చెల్లా దాపురించారు. ఆడ తల్లిని చంపారు, ఈ కొడుకుని చంపారు, నా భర్తని చంపారు. అమ్మా పర్లేదు, ఏం కాలేదమ్మా, నాకేం కాలేదు, పర్లేదు అని చెప్తున్నాగా. చూసుకున్నాం.
సర్నా, ఏంటి అలా కూర్చున్నావు? బ్రిడ్జ్. బ్రిడ్జా? యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీకేం కాలేదు కదా? అభినయ్. అభినయ్ ఎవరు? అభినయ్ వైష్ణవి కొడుకు. ఊళ్ళోకి వచ్చాడు. నేను బ్రిడ్జ్ మీదకి ఒకే అడుగు వేశాను, కారుతని కుదేసింది. బ్రిడ్జ్ మీదకి ఒకే అడుగు వేశాను. సరే, మంచినీడు పట్టుకురండి. నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి. ఇంజిన్ బాగానే ఉంది కానీ ఆ డోర్ కొంచెం చూడు. హాయ్. సో మీరు ఊళ్ళోనే ఉంటున్నారా లేకపోతే జస్ట్ విజిటింగ్? సిటీలోనే ఉంటాను, అమ్మ డెత్ యానివర్సరీకి వచ్చాను. మీ అమ్మగారి గురించి ఐఎమ్ సారీ, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. అది ఎప్పుడో జరిగింది, 20 ఏళ్ల క్రితం. ఫుల్ డే వర్క్ అండి, టుమారో. ఇవాళ అవదా? అది నేను ఉండడానికి వీల్లేదు, అయినా ఎక్కడ ఉంటాను? పింకీ బాగుంది, నీకు సరిపోయింది. నా అసలు పేరు ప్రియాంక, అమ్మే నన్ను పింకీ అని పిలుస్తుంది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారు, బట్ నా చిన్నప్పుడు ఆయన చనిపోయారు. ఓ సారీ అమ్మా. కొంచెం చికెన్ వేసుకో, ఇది బ్రాయిలర్ కాదు, నాటుకోడి, కొవ్వు ఉండదు. నువ్వేం చేస్తుంటావు? బిజినెస్ మేనేజ్మెంట్ అయిపోయింది, ఖాళీ టైంలో మా అమ్మకి బొటిక్లో హెల్ప్ చేస్తాను. బాగుంది, చాలా బాగుంది. చూడు, ఆడపిల్ల, బాధ్యత తెలిసిన పిల్ల, తల్లికి బిజినెస్లో సాయం చేస్తుంది. నా కొడుకు ఉన్నాడు, అదేంటి, మ్యూజిక్ ట్రూప్ పెడతా అంట, మ్యూజిక్ ట్రూప్. నాకు 100 ఎకరాలు ఉన్నాయి, వ్యవసాయం వద్దంట. తిను, రేపు పొద్దున కీబోర్డు వాయించాలిగా. ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చాడు, కనీసం పలకరించి ఉండాల్సింది. తను ఏమడుగుతాడో నాకు తెలుసు. ఏమడుగుతాడు? నిజం. ఏమిటో ఆ నిజం. తొందరగా. చాలు. తీసుకో దండాలయ్యా. ఓకే, జాలిగుండన్నమాట. నీకు నిజంగా మ్యూజిక్ అంటే అంత ఇష్టమా? యా, అందుకే మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తా. ఏయ్, మా మమ్మీకి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసు, మేబీ తను హెల్ప్ చేస్తున్నామో. నేను కూడా కాస్త పాడతాను. ఏది? గాడ్ డేంజర్. ఎర్లీ మార్నింగ్ నాకు ఆడిషన్. ఓకే సిటీ గర్ల్, నువ్వు మా ఊరు ఎందుకు వచ్చినట్టు?
సార్ కి సార్? ఎవర్రాదే అది కిరణబాబు. రేయ్ ఆ గేట్లు మూసేయండిరా. అయ్యగారండి కాఫీ. అన్నపూర్ణ వైష్ణవమ్మ కొడుకు మళ్ళీ పట్నం వెళ్ళిపోతున్నాడు. చివరికి ఈ ఊళ్ళో ఉండేది నువ్వు నేను. నువ్వు పాలు ఇవ్వక తప్పదు, నేను అమ్ముకోక తప్పదు. తిను 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 గడి తిను. So what do you say, man? Ok, sir, guitar voice, though. పోస్ట్ బాగుంది కదా? అది అది కాదు మేడం, జస్ట్ మంచి వ్యూ కోసం చూస్తున్నాను. నైస్ వ్యూ. ఏయ్ మీరు అది వాయిస్తారా? యా. నేను నా ఫ్రెండ్ ఒక మ్యూజిక్ ట్రూప్ స్టార్ట్ చేయబోతున్నాం, ఆడిషన్కి మీకు ఏమైనా అభ్యంతరమా? నేను రెడీ. యా ఫైన్. సో ఇప్పుడు ఓకేనా? రైట్. దట్స్ గ్రేట్, కమ్. హే, హీస్ అభినయ్. అభినయ్, ఎందుకు నీ పేరు? మున్నా. ఐ వాంట్ 25,000 నౌ, 75,000 టుమారో. లక్షకు పైసా తగ్గిన ఒప్పుకోను. ఇప్పుడు అంత డబ్బు మా దగ్గర లేదు, బట్ యు ఆర్ గ్రేట్. దిస్ బేబీ ప్యాక్స్ ఇన్ క్వైట్ ఎ పంచ్ యా. యువర్ నైబర్స్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్ యా. యువర్ నైబర్స్ ఆర్ ఈ బేబీలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. Your neighbors are going to like it. I'll take it. Huh? Na kavali. But on one condition. Edaina sare man. Danta pat nuvu ravali. Not at all. Chusina vallu evarina kallu terigi padipotaru. Mrs. Naidu, you look absolutely fabulous. Nu alage antavu. Of course. Ee dress lo mee vayasu aidellu tagipoyindi. నిజంగానా? రియలీ? ఏ లోపలికి రండి. ఐ మీన్ ఇట్ మమ్మీ. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. పింకీ పింకీ పింకీ, కమ్ హియర్ డార్లింగ్. నువ్వు చెప్పు మిస్సెస్ నాయుడు ఈ డ్రెస్ లో ఎలా ఉందో, బి ఆనెస్ట్. నా క్లోజ్ ఫ్రెండ్, బాగా చూసి చెప్పు. ఐ థింక్ మిమ్మల్ని మీ వారు ఈ డ్రెస్ లో చూసారంటే. నో నో మిస్సెస్ నాయుడు, నో. ఆయనకి అసలు బీపీ ఉంది, పడిపోతారు. నాన్ సెన్స్. ఇప్పుడు పడిపోవడం ఏంటి? నా అందాన్ని చూసి ఎప్పుడో పడిపోయాడు. మీకు ఓకే అయితే ఓకే, నేను తీసుకుంటాను. క్యాష్ ఆర్ కార్డ్? కార్డ్. లెట్స్ గో. జస్ట్ లుకింగ్. మామ్, ఎక్స్క్యూజ్ మీ, మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ఆఫ్ కోర్స్, యు వండర్ఫుల్ టాలెంటెడ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, మీలో అభినయ్ ఎవరు? నేనే. హాయ్, ఐమ్ సో హ్యాపీ టు మీట్ యు గైస్. మీ గురించి చెప్తూనే ఉంటుంది తను. అటు పైకి వెళ్ళండి అండ్ ఫీల్ అట్ హోమ్. ఓకే, ఏమన్నా పని ఉంటే పిలుస్తా. ఓకే మామ్, థ్యాంక్స్. చలో చూడు మిస్సెస్ నాయుడు, ఐ లవ్ బీయింగ్ సరౌండెడ్ బై బ్యూటీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. వెల్, ఇక్కడే. ఇక్కడ? ఎస్. ఎలాగోలా మేనేజ్ చేయాలి, చూస్తావుగా. ఏయ్, దాన్ని అక్కడ పెట్టే.
హే టేక్ కేర్ టేక్ కేర్ టేక్ కేర్ అది త్రిషా డ్రెస్ చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ కత్తి లాంటి పిల్ల పింకీ అని ఉండాలి, బట్ ఐ థింక్ ఐ మీన్ రాంగ్. నో నో, నువ్వు వచ్చింది రైట్ ప్లేసే. నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నావు. నువ్వు ఆ పింకీ? ఓ గాడ్, నేను ఎక్కడికి వెళ్ళిన ముసలాళ్ళు తగులుతారేంటబ్బా. పింకీ వాళ్ళు పైన ఉన్నారు. పీస్, శాంతించండి. పీస్ పీస్ పీస్. హాయ్ బ్రదర్స్. హే బాలాజీ, మేట్ మున్నా. హాయ్. తను పింకీ. హాయ్. హాయ్ బాల్స్. పింకీ. హే, ఇట్స్ బాల్స్. ఓకే, నాట్ బాల్స్. ఓకే, జస్ట్ కాల్ మీ బాల్స్. ఓకే బాల్స్. That was good. Now, inko sar chedam. Yeah. 1, 2, 3, 4. No! Oh, darling, don't worry. Trust me. Trust me. Nen evanna pillal thallila kalpisthunnada meeku? Oh, please. Nen kutta mande engagement dress. What is this? Please. Please don't worry. Ha. Nen roju nadichanu. Enti aadagola? Engagement kela iskonu. Please don't have patience. Enta ma patience. Enta kutta mana patience. Ee what happened? Huh? Ee chakama. Nen evaru em cheptunna vindu. అభినయ్, వాట్స్ ద మ్యాటర్? అలాంటి చోట నేను పనిచేయలేను. అలాంటి చోట అంటే అర్థం? అరే కనీసం రిహార్సల్స్ కూడా సరిగ్గా చేయలేం. ఓ డార్లింగ్, అవసరం ఉంటే పిలుస్తాను. మిస్సెస్ నాయుడు ఏంటి చెత్త? హలో హలో, ఒక్క నిమిషం, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? అభి, కొన్ని విషయాలు మనం క్లియర్గా ఉంటే బెటర్. ఓకే, మనకి రిహార్సల్స్కి ఒక ప్లేస్ కావాలన్నా చూపించాను నేను. మీ నిజాయితీగా బతకడానికి ఆ షాప్ ఒకటే ఆధారం. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో. నువ్వేదో సాయం చేస్తావు అనుకున్నా. నువ్వు మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తావు అనుకున్నా. నువ్వు ప్లేస్ గురించి చెప్పలేదు. ఈ పొగరు మొండితనం చూస్తుంటే నాకెంత ఒళ్ళు మండిపోతుందో తెలుసా? అది Yeah.
ఇంకెక్కడైనా ట్రై చేద్దామా? గైస్ వినండి, మీరు అద్భుతంగా చేశారు. రియలీ పింకీ, పింకీ బేబీ నేను చెబుతున్నాను, మీకు చాలా పెద్ద పేరు వస్తుంది. కాకపోతే మరొక్కసారి ట్రై చేయాలంతే. అనుకున్నట్టుగా మీ బ్యాలెన్స్ పేమెంట్, మీ అకౌంట్ సెటిల్ అయిపోయింది రైట్? మా మ్యూజిక్ ఎలా ఉంది? ఎవరు కంప్లైంట్ చేయలేదే, మీరేమనుకుంటున్నారు? ఆగండి, మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియాలి. నిజంగా అభిప్రాయం చెప్పమంటారా? ఇక్కడ కొన్ని వందల్లో వేలల్లో మ్యూజిక్ ట్రూప్స్ ఉన్నాయి, వాళ్ళదే నిజమైన మ్యూజిక్ అంటారు. కాకుండా మీరు అలాంటి వారే. ఎందుకు మరి పిచ్చెక్కినట్టు వైట్స్ లాగానో, పిచ్చెక్కినట్టు బ్లాక్స్ లాగానో యూ హూ అంటారు? హే, నా అభిప్రాయం అది. మా మ్యూజిక్ మీకు నచ్చకపోతే అది మీ కర్మ. మీ మ్యూజిక్ నాకు నచ్చలేదంటే అది మీ కర్మ. అభి సార్, సార్ మా కాస్త టైం ఇవ్వండి సార్. కావాల్సినంత తీసుకోండి, కానీ నా టైం వేస్ట్ చేయకండి. డోంట్ వరీ అబౌట్ ఇట్ డార్లింగ్, కమ్ ఆన్, ఈ మేకప్తో ఇలానే పడుకుంటావా నువ్వు? చెప్పు, ఆగునే తీసేస్తా. ఇలానే ఉంచేస్తే ఇదంతా ముఖం అంతా అలుక్కుపోయి చిన్న బూచిలాగా అయిపోతావు. నేను ఆ ఊరు వెళ్ళానమ్మా. ఏ ఊరది? I had to go. నీకంత ముఖ్యంగా అనిపించకపోవచ్చు, కానీ మా నాన్న 20 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది అక్కడే. దట్స్ నాట్ ట్రూ పింకీ. ఓ గాడ్, నీకెలా చెప్పను? నేను ఎన్నో చేదు జ్ఞాపకాలు మర్చిపోవాలనుకున్నా. ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఆన్ విత్ మై లైఫ్. నాన్న నువ్వు ప్రేమించలేదు. నీ సుఖమే నువ్వు చూసుకున్నావు. ఆలోచించే అంటున్నావా అమ్మా? ఇంత అన్ఫేర్గా ఎలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు నాతో ఫేర్గా ఉన్నావమ్మా. నాన్నంటే నీకు ఇష్టం లేదు, కానీ నాకుంది. పింకీ, అతను చనిపోయినాటికి చిన్నదానివి నువ్వు. నా చైల్డ్హుడ్ మెమరీస్ అని నాన్నతోనే అమ్మా. ఐ నో, అతని మంచి గురించి నీ జ్ఞాపకం ఉంది, ఇంకా తెలియాల్సినవి. ఏంటమ్మా తెలియాల్సినవి? ఏంటి నీ జ్ఞాపకాలు పింకీ? మీ నాన్న రోజంతా తాగేవాడని గుర్తుందా? నన్ను రోజు కొట్టివాడని గుర్తుందా నీకు? ఇవన్నీ నీ నుంచి దాచాను. ఐ రియలీ ట్రైడ్. అతన్ని నువ్వు ద్వేషించడం నాకు ఇష్టం లేదు. అతను చెడ్డ భర్తే కావచ్చు, కానీ నువ్వంటే అతనికి ప్రాణం. Thank you.
It's okay. I'm all right, baby. I can handle it. పింకీ నీకు యాక్సిడెంట్ తెలుసా? దానికి పూర్తి కారణం అతని. హీ వాస్ కంప్లీట్లీ డ్రంక్. ఆ ఊరి జనాన్ని చంపాడు. నీ తప్పే ఉంది ఇందులో, ఇది నా పొరపాటు. నా రాగాల్లో జీవం లేదు. అది ఈరోజు జరిగిన దాంట్లో ఇవాళ జరిగిన దాని గురించి కాదు అభి, జరిగిన తప్పు. తప్పు అప్పుల గురించి వదిలేయి, లెక్కలు కాదు సంగీతం. అది గుండెల్లోంచి రావాలి, మ్యూజిక్ మ్యాజిక్ చేయాలి. ఉంది, అది మనసులో ఉంది, ఏదో మూల ఉంది, మనం దాన్ని పట్టుకోవాలి. పార్సిల్ సార్, ఇక్కడ సైన్ చేయండి. హాయ్. హాయ్ సార్. మామూలు. థ్యాంక్ యూ సార్.
నాగమ్మా తలుపేసేయ్. అలాగేనమ్మా. వైలెన్ పంపినందుకు థ్యాంక్స్. జాగ్రత్తగా కాపాడారు, ఏమాత్రం చెక్కు చెదరలేదు. దీన్ని మీ నుంచి దూరం చేయడం నాకు ఇష్టం లేదు. మీ అమ్మ జ్ఞాపకం ఆ వయలిన్, అందుకే మీ దగ్గర ఉండాలి. వద్దు, నీ దగ్గరే ఉంచు. నా వరకు మా అమ్మ వయలిన్ మీ గొంతు వేరు కాదు, ఒకటి లేకుండా మరొకటి ఊహించుకోలేను. నీ ఉద్దేశం? నేను ఒక మ్యూజిక్ గ్రూప్ స్టార్ట్ చేస్తున్నాను సిటీలో, అందుకని. నీకు సంగీతం వచ్చా? వృత్తి ప్రవృత్తి అదే. నా మ్యూజిక్ చాలా బాగుంటుంది, దానికి మీ సంప్రదాయ శైలి గొంతు కలిస్తే ఇంకా బాగుంటుందని. నా పాట ఎక్కడ విన్నావు? మీ నాతో పాటు సిటీకి రావాలి, కలిసి కొన్ని సెషన్స్ పనిచేస్తే మనకు అవగాహన వస్తుంది, కొత్త ప్రయోగాలు చేయొచ్చు. నేను ఈ ఊరు దాటి రాను. ఒక్క సెషన్ చాలు, మీరు మాతో పాడితే ఇద్దరికి చాలా మంచి పేరు వస్తుంది. నాకే పేరు వద్దు. నాగమ్మా, ఇది మీ అమ్మ వయలిన్, నువ్వే తీసుకెళ్ళు, నా దగ్గర వద్దు. ముగిసిన గతం అది. నాగమ్మా, గతం ముగిసిపోలేదు, ఇక్కడే ఉంది మీ ఎదురుగా. ఆవిడ సిటీకి ఎందుకు రారు? తన బ్రిడ్జి దాటలేదు. ఏం చేత? గతం తన నీడలా వెంటాడుతోంది, తన దృష్టిలో అది భగవంతుడు విధించిన శిక్ష. ఆవిడ మా గ్రూప్తో ఒక్క సెషన్ పాడినా సరిపోతుంది. నా కోరిక కూడా అదే, తను మళ్ళీ పాడుతుండగా చూడటమే. కానీ తను సిటీకి రారు కదా. మీరే ఇక్కడికి రండి, రాగలరు. నీ గ్రూప్తో ఇక్కడికి రా, తనను ఒప్పిస్తా. మీకు అభ్యంతరం లేకపోతే వినాయక చవితి రండి, అది మీ అమ్మ పుట్టినరోజు కూడా. తనకి మీ అమ్మ అంటే చాలా అభిమానం.
వైష్ణవ్ అక్కడ మరి అబ్బాయిని చూసుకుంటుంది. తన కొడుకును మనం చూసుకోవాలి. Call me Balls. Okay, Balls. Hey, Abhinay. Long time no hoya ya. Yem aipoyao? Cheppedu vinu. Neeko surprise. Drums pack chesukona che. What? You got a chance? Hey, manaku chance dorikindra? Hey, me concert chestunna. Man, congrats. No. Chance ante chance kaadu. Ha then? Mari enti? Okay, vishayam entante. Village? What? What? In the చెత్త స్టడియా ఎప్పుడు వినలేదు నా లైఫ్ లో. ట్రస్ట్ మీ, ఇట్ విల్ వర్క్. హే, ఈలు బలే క్లాసిక్ గా ఉంది మ్యామ్, దీన్ని మన ఆల్బమ్ లో షూట్ చేసుకోవచ్చు. అమ్మా, వాళ్ళు వచ్చేసారు. మీకోసమే ఎదురు చూపులు. రండి రండి. వెల్కమ్ వెల్కమ్. నా ఫ్రెండ్స్ నమస్తే. 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 యా, ఇల్లు గట్టి 50 ఏళ్ళైందా సుమారు? 150 ఇయర్స్ ఓల్డ్. ఓ, కూలిపోదుగా. నో 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 బాల్స్. అభినయ్, తన పూజ అయిపోవచ్చింది. ఓకే, ప్రాక్టీస్ కి సెటప్ ఎక్కడ? సెటప్ ఎక్కడైనా, అక్కడ ఓకేనా మీకు? యా, ఓకే. స్వర్ణ, వాళ్ళు వచ్చేసారు. మహాగణపతిం మనస స్మరామి, 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 వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. మహాదేవసుతం ఉరుగుహనుతం, మహాదేవసుతం ఉరుగుహనుతం, మారకోటి ప్రకాశం శాదం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతిం మనస స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహా ఓల్డ్ కర్ణాటిక్ స్టఫ్. ఏం బాగుంది? ఆవిడ గొంతు బాగుంది కానీ ఆమె బాగాలేదుగా. ఊహించుకో, ఆల్బమ్ కవర్ మీద ఆమె బొమ్మ ఊహించుకో. ఖచ్చితంగా బాగుంటుంది. హే, బాగుంటుందా? కర్ణాటక సంగీతం అంటే ఎవరికో తెలుసా? అదంతా పాతకాలం వాళ్ళకి. కొంచెం డ్రమ్ సెక్షన్ వర్క్ చేద్దాం. ఇట్స్ ఆల్ అబౌట్ డ్రమ్స్ మ్యాన్. నో బాల్స్, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ది డ్రమ్స్. వాట్ యు సే? అంతా స్వరాల్లో ఉంది. మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస.
అభి, ఏంటి విషయం? ఓ అవకాశం వచ్చింది, మంచి కాన్సర్ట్ చేయబోతున్నా. దాగా మా పాయసం తీసుకురా, మంచి వార్త చెప్పాడు. మరేం పర్లేదు, అన్ని సర్దుకుంటాయి. ఏకాగ్రతతో సాధించి మీరు మాతో పాడాలి, అది కండిషన్. నీకు తెలుసు అది జరగదని. మీరు పాడకపోతే నా కెరీర్ పాడైపోతుంది, అది మీకు ఇష్టమా? మీరు పాడి తీరాలి, ఆ కండిషన్ మీదే మాకు అవకాశం వచ్చింది. నేను సిటీకి వచ్చి పాడలేను అభి. పాడి తీరాలి. నీకు అర్థం కాదు. అవును నాకు అర్థం కాదు, కానీ మీరు పాడి తీరాలి. ఎందుకని? అడుగుతోంది నేను కనుక. మీ వైష్ణవి కొడుకుని మీ కచేరీలో వయలిన్ వాయించేది, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇది. ఆ అవసరం మీకు లేదులేండి, అమ్మ చనిపోయింది, ఇప్పుడు వచ్చి మిమ్మల్ని అడగలేదుగా. కానీ నేనున్నాను, ఆ రుణం తీర్చుకోండి. ఏంటో, ఎలా ఉన్నావు? వాడు నన్ను సిటీకి వచ్చి పాడమంటున్నాడు. కచేరీనా? ఇది తప్పకుండా మంచి అవకాశం, పైగా అడుగుతున్నది స్వయాన వైష్ణవి కొడుకు. అసలు ఎందుకు వచ్చాడు వాడు ఇక్కడికి? విధి, నేను పాడదామనుకున్నప్పుడు విధి ఏం చేసిందో మనకి తెలుసు. విధి చేసిన తప్పును దిద్దుకుంటుందేమో. మా వాడి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటున్నానంట? నాకు ఇష్టం లేదు. అదేం వాడిని ఉద్ధరించదు, వాడిని వదిలేయి. ఆయన అంతేలేండి, పట్టించుకోవద్దు. నేను మీతో పాడుతున్నాను. ఇది మర్చిపోయిన వాళ్ళకి ఇచ్చేసే. Thank you, mom. Best of luck, boys. Well. అన్నపూర్ణ, స్వర్ణలతమ్మ ఆ బ్యాండోలతో కలిసి పాడడానికి పట్టణం పోతుందని ఊరంతా అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో ఆ భగవంతుడికి తెలుసు, నాకు మాత్రం ఒకటి తెలుసు. ఎవరెట్టా ఉన్నా నువ్వు మాత్రం పాలియాలా, నేను అమ్ముకోవాలా, మనకెందుకు చెప్పు. త్వరగా రిపేర్ చేయవే. అలాగేనండి. ఇప్పుడు ఎలాగండి? ఇప్పటికే లేట్ అయింది, మనం బస్సులో వెళ్ళటం మంచిది. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్ ప్లీజ్. సోనా సూట్ కేసు, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. పద సోనా, త్వరగా పద, లేట్ అయిపోతుంది. ఎక్కు ఎక్కు, బండి ఇంటి దగ్గర పెట్టాయి. హే మ్యాన్, వి ఆర్ ఆన్. యా హే అబి, బ్యాడ్ గైస్ యార్, చెత్తగా వాయిస్తున్నారు. టైట్ గా ఉంది మామ్, ఇట్స్ నాట్ టైట్ గా, వి ఆర్ నాట్ లెట్ ఇట్ గో. అంత రెడీ? అబ్సల్యూట్లీ. యా మేము అంత రెడీ. ఆవిడేది? She should be coming soon. Yes. 5 నిమిషాలు ఉంది. Just relax. తర్వాత మీరే. Relax. ఆ రికార్డింగ్ కంపెనీ వాళ్ళని పిలిచారా? యా వచ్చారు, అందరూ వచ్చారు. సామ్ వచ్చాడా? సామ్ వచ్చాడా? Just go take care of him. Yeah, go. Thank you.
మాస్టర్ గారు, ఆంటీ ఇంకా రాలేదు, ఎప్పుడు బయలుదేరారు? వాట్ శాస్త్రి గారు, వాట్ హ్యాపెండ్? తను రాదు, ఐఎమ్ సారీ. ఆవిడ రారట, కానీ నాకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆవిడతో మాట్లాడచ్చా? తను తను ఫోన్ దగ్గరికి రాగలదనుకోవడం లేదు. నేను నో, ఐఎమ్ సారీ. ఏం జరిగింది? ఆవిడ రావట్లేదు. వాట్ యు మీన్? వై? ఇంకా నువ్వు పాడకూడదా? నేను కర్ణాటక పాడలేను. ఆ కర్ణాటక ముక్కలు కట్ చేస్తే పోలా? ఎలా కట్ చేస్తారు? ఇది జుగల్బందీ నాయనా, జుగల్బందీ. సో వాట్? మేము పాడే బుగల్బందీ యా? ఈ బుగల్బందీలు బాత్రూమ్ లో పాడుకో. జస్ట్ గివ్ హర్ ఎ ఛాన్స్, ఓకే? ఆ అమ్మాయి గొంతు ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది. కాదనలేదు, మరి నా ప్రెస్టేజ్ ఏంటి? వన్ ఛాన్స్, ఆల్రైట్, వన్ ఛాన్స్. ఇదంతా జరగదు. సరిగమ్మలు కూడా రాని వాళ్ళ నమ్ముకుంటే ఇలానే ఉంటుంది. ఏంటి సరిగమ్మలు రా? ఏయ్, మీద కలకు. ఏం తెలుసు నీకు మ్యూజిక్ గురించి? వస్తా. ఏంటి అభి? ఏం తెలుసు నీకు? నీకేం తెలుసు? హే మ్యాన్, అభినయ్, 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 జస్ట్ ప్లీజ్ లిసన్ టు మీ. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. గెట్ అవుట్. అభినయ్, గెట్ అవుట్, బ్యాక్ అవుట్. జస్ట్ గెట్ అవుట్, జస్ట్ గెట్ అవుట్, లెట్స్ గో. మిస్సెస్ ఖన్నా, జస్ట్ రిలాక్స్. ఒక్క నిమిషంలో మీ దగ్గర ఉంటాయి. ఎస్, వన్ మినిట్. పని చేస్తున్నావా, యాక్ట్ చేస్తున్నావా? ఆ బ్లూది బయటకు తీ ముందు. ఎస్ మిస్సెస్ ఖన్నా, రైట్ రైట్, మీరేం వరీ కావద్దు, ఓకే? ఇప్పుడే పంపిస్తున్నాను, బాయ్. స్టాప్ ఇట్ జేకబ్. ఓ మై గాడ్, నో, మళ్ళీ అవే కలర్స్ తీసుకొచ్చావు. హలో, జస్ట్ వన్ మినిట్. పింకీ, పింకీ, పింకీ డార్లింగ్, ఫోన్ నీకేనమ్మా. హలో, ఇట్స్ ఓకే. ఎందుకు అలా జరిగిందో మీకు అర్థం కాదు. అసలు నేనే మీకు ఫోన్ చేసి చెప్తా అనుకున్నాను, ఏం పర్వాలేదు అని. థ్యాంక్ యూ. మీకేమైనా హెల్ప్? యాక్చువల్లీ మేమందరం అభికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. ఎప్పటి నుంచి పాడుతున్నావు? ఐ థింక్ చిన్నప్పటి నుంచి. కష్టమే, అసాధ్యం మాత్రం కాదు. ఏంటది? నేర్చుకుంటావా కర్ణాటిక్ మ్యూజిక్? బట్ నా వల్ల అవుతుందా? ఎప్పుడు మొదలు పెడదాం? ఆలోచిస్తున్నా. ఏమని? అక్కడికి ఎంత త్వరగా రావాలా అని. మళ్ళీ టైప్ పెట్టడం మర్చిపోయావు, ఇప్పుడైనా తగలటు. నెవర్ మైండ్, ఐమ్ గోయింగ్. పింకీ, పింకీ, పింకీ డార్లింగ్, నువ్వు ఇవి అర్జెంటుగా మిస్సెస్ ఖన్నాకి ఇచ్చేయాలి. అవన్నీ తర్వాత సర్దుకోవచ్చు. పింకీ, ఇది అర్జెంట్ అమ్మా. అట్లానే ఆవిడ్ని కన్విన్స్ అయ్యాలి టర్కీ రెడీ కాలేదని, ఓకే? నేను కొంతకాలం ఈ పనులు ఏవి చేయలేను. వాట్? ఏం మాట్లాడుతున్నావు పింకీ? హే, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చూడు, నువ్వు లేకుండా ఈ బిజినెస్ చేయడం నా వల్ల కాదు, నీ అవసరం ఉంది. పింకీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ఊరికమ్మా. ఎందుకో? ఆంటీ నా కర్ణాటక మ్యూజిక్ నేర్పిస్తాను. ఏ ఆంటీ? స్వర్ణలత ఆంటీ. ఇదంతా అభినయ కోసం కదూ? యా. పింకీ, పింకీ, ఇదంతా ఎందుకోసం చేస్తున్నావో తెలుసుకోవచ్చా? అభినయ్ తల్లి చనిపోయింది నాన్న చేసిన యాక్సిడెంట్లో. నేను లైఫ్లో కొంతమందికి హెల్ప్ చేయాలమ్మా, బట్ వాళ్ళందరినీ కంటే ఎక్కువ కాదు. ప్లీజ్ లెట్ మీ గో. Oh.
చేయాలనిపిస్తే నువ్వు చేయాల్సింది కూడా చాలా ఉంది. వర్ణ కరుణ సాగర కరి వజన లంబోదర లకుమికర అంబాసుత అమర వినూత లంబోదర లకుమికర రఘువంశసుధాంబుది చంద్ర శ్రీ రఘువంశసుధాంబుది చంద్ర శ్రీ I love you, Pitama. Hey, Pinky! Hey! Venaki, Venaki! Venaki! Hey! Pass, pass! Wow, Hi. Pinky! What a change! Surprise! Yentha maripoyao! Accha telugu paatala unnao! Ikkada meeru em chestunnaru? Oh, concert chestunnam. Really? Uh-huh. Pinky? మామ్, నిన్ను చూసి నీకు గుర్తుపట్టలేకపోయాను. కమ్ కమ్ కమ్, గివ్ మీ హగ్. ఏ అన్నపూర్ణ, చూసావా దుట్టు ఎట్టుంది? నీ తోకలాగలేదు. కాన్సర్ట్కి ఈ చీర కట్టుకుంటావా? లేదు మా, జస్ట్ ట్రై చేస్తున్నాను. ఓ, షాప్లో బట్టల కన్నా మీ కాన్సర్ట్కి టికెట్లు ఎక్కువ అమ్మాను. దీస్ ఆర్ సో బ్యూటిఫుల్. ఇవి ఎక్కడివి? పెద్దమ్మ నా కోసం తీసుకొచ్చింది. ఎవరు? మమ్మీ, ఆంటీ. నా కర్ణాటక నేర్పుతున్నారే ఆవిడ. ఓకే, ఇంకా రిహార్సల్స్ చేయాలి. ఐ యామ్ సో సారీ, మీకు రిహార్సల్స్ ఉన్నాయి కదా, నేను అలా తిరిగేసి వస్తాను. ఊరిలో షికారు.
మమ్మీ ఇన్ అప్పర్ నమస్తే. ఇదే అన్నపూర్ణ. హలో అన్నపూర్ణ. అమ్మా బాగుందా? అప్పారావు గారు అమ్మ జాగ్రత్త. నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. రియలీ థ్యాంక్స్. లవ్ యూ. అమ్మా ఒక్క నిమిషం, నీ హెల్ప్ కావాలి నాకు. మీ ఊళ్ళో వీవర్స్ వీవర్స్ ఉంటారు కదా, నన్ను తీసుకెళ్తావా? అదే మన స్పాట్. ఓకే. హే కాలు జారిపోతుంది, ఇట్స్ స్లిప్పింగ్ మ్యామ్, మీ చెయ్యండి. సారీ నా చేతులు ఖాళీ లేవు. బాల్స్ ఊరికే అరవకు నువ్వలగా. మేము నడుస్తున్నాంగా. మీకంటే అలవాటు. ఇంకెంత దూరం అప్పారావు, నడవలేక కాళ్ళు పడిపోతున్నాయి. అమ్మగారు ఆ సర్కస్ చెప్పులు మానేయచ్చు కదా. నా వల్ల కాదు, సాయం లేకుండా అడుగేలేను అప్పారావు. ప్లీజ్ యూ హావ్ టు హెల్ప్ మీ అవుట్. మేడం హ్యాండ్స్. హే నువ్వు అడుగురు అడుగురు. వేర్ ఇస్ ద హౌస్? మేడం హౌస్ దిస్. అన్నపూర్ణ నీ ముందే చెప్పాడుగా మా నాన్న ఆడోళ్ళని పట్నం వాళ్ళని నమ్మకూడదని చెప్పి. ఆవిడ రెండూను మా సరస్వతమ్మ మొగుడు పోయి 20 ఏళ్ళైంది. పాపం బస్ యాక్సిడెంట్ లో పోయాడు. అప్పటి నుంచి ఆవిడే నెట్టుకొస్తుంది ఇదంతా. అన్ని చీరలు నేనే కొంటాను ఫర్ ద ఫుల్ మంత్. ఓకే ఓకేనండి. ఓకే ఓకే. కాస్త సాయం పడతారా? థ్యాంక్ యూ. ఇదిగో అప్పారావు, మంచి ఆవిడ, కొంచెం సాయం చేయవయ్యా. ప్లీజ్ అప్పారావు, కాస్త కాంత సాయం పడతారు. కొంచెం సాయం చేయవయ్యా. ఏం పోతుంది అప్పారావు? చేస్తా చేస్తా. ఏం వాయిస్తున్నారా? ఆ ఏదో మైకేల్ జాక్సన్ మ్యూజిక్ అంట్రా. అబ్బో వావ్, టూ గుడ్ యా, టూ గుడ్. అదర్ కొట్టేస్తుంది మ్యామ్. Hello there, anyone for a ride? This is so wonderful. Oh, he's so cute. Really, Mr. Apparao, he's so cute. Hey, ఉదట్ నుంచి మేత వేసినట్లేదు ఆ గేదలకి. చూడండి నేను వెళ్తున్నాను, ఇంక రాను. చెప్పింది వినపట్టలేదురా, బుద్ధి లేని గాడి తెల్లారా. రే పెంచలేయా, చూడు. నువ్వు వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటాను. నాకు మీ దీవెనలు కావాలి. దీవించాలా? కోడుగుడ్డ కొరగాని పనికెళ్తున్న కొడుకుని ఏమని దీవించాలరా? మీరు కోరుకున్న కొడుకు నేను కాలేకపోయినా అభి, కానీ ప్లీజ్ నా కన్సర్ట్కి రండి. నేను కోరుకుంటుంది ఏంటో తెలుస్తుంది మీకు. నీ గొంతులో నా స్వరాలు పలకాలి. సంగీతానికి మనుషుల్ని కలిపే శక్తి ఉంది. అవును, అదే మా అమ్మని మిమ్మల్ని కలిపింది. కలపకపోయినా బాగుండేది. ఎందుకలా అన్నారు? నా మాట మీదే సిటీకి రావడానికి వెళ్ళామా ఒప్పుకుందమ్మా. నా కోసం రాకపోయింటే ఇప్పుడు కూడా బతికుండేది. నన్ను క్షమించు పెద్దమ్మ, అందులో మీ తప్పులే. రండి, నన్ను ఇంట్లో దిగబెట్టి చీకటి పడకముందే మీరు సిటీకి బయలుదేరండి. ఈ కాన్సర్ట్ మీరు లేకుండా నిండుగా ఉండదు పెద్దమ్మ. రావచ్చుగా?
నా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయిరా. పెద్దమ్మా, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, బట్ ఈ దెబ్బకి నన్ను క్షమించండి. It's not your fault. దానికి కారణం మా నాన్న. అవును పెద్దమ్మా, తాగిన మధ్యలో కారు నడుపుతూ యాక్సిడెంట్ చేశారు, బాగా డ్రింక్ చేశారు, తెలియకుండా జరిగిపోయింది. ఆయన వల్ల ఎంతో మంది చనిపోయారు. క్షమించగలరా మీరు ఆయన్ని? క్షమించకపోయినా పర్లేదు, మీరు కుంగిపోకండి ఆంటీ. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఇదంతా నీకు చెప్పాలని ట్రై చేశాను అప్పు. మీ తప్పు కాదు పెద్దమ్మా, ఎవరి తప్పు కాదు, పింకీ వాళ్ళ నాన్నగారిది కూడా కాదు. మీరు బ్రిడ్జ్ దాటేశారు చూడండి, ఎంతమంది జనం మీ చుట్టూ ఉన్నారు, ఎంత సంగీతం ఉందో. సంగీతం మనుషుల దగ్గర చేరుస్తుందని మీరే చెప్పారుగా. మాతోరండి. సరే సరే, నేను తర్వాత మాట్లాడతాను. సంజయ్, సెల్ కట్ ఇప్పటికే లేట్ అయింది. ఒక్క నిమిషం, మళ్ళీ వీళ్ళదా ప్రోగ్రామ్? నేను చచ్చినాను. ఒక్కసారి విను, నువ్వు విని తీరాలి. ప్రియాంక స్వర్ణలత లాగా ఎంతో అద్భుతంగా పాడుతోంది, నా మాట నమ్ము. అభినయించిన మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది, ఒక్క ఛాన్స్ ఇవ్వు వాళ్ళకి. ఓకే, నీకోసం వింటాను. నీకు నిజంగా నచ్చుతుంది, చూద్దాంగా. ఎవరి కోసం వెయిటింగ్ మ్యాన్? పెద్దమ్మా, అంత సీన్ లేదు, ఉన్నా నాతోరా. శాస్త్రి గారు కనిపించారు. మరి పెద్దమ్మ, ఆవిడ నేను చూడలేదు. అభి, ఆర్ యు ఓకే? లిసన్, డోంట్ వారీ, అంత బాగానే జరుగుతుంది. అలా అని కాదు, పెద్దమ్మ ఉంటే బాగుండదని. ఏ అభి, చాలా సంతోషం పెద్దమ్మ, నా పాటకు ప్రాణం వచ్చింది. నాకు తెలుసు పెద్దమ్మ వచ్చి తీరుతారు. బాగా చేయాలి, ప్రసాదం తీసుకోండి. ఎలా చేయకుండా ఉంటావు, పాట నేర్పింది మీరు కదా. మీ అమ్మ ఎంత గర్వపడేదో ఈ క్షణాన్ని నేను ఇలా చూసుకుని ఉంటే. అమ్మ లేదు, మీరున్నారు. మీకు మీ అబ్బాయి లేడు అనుకోవద్దు, నేనున్నాను. Come on guys, get on stage, hurry up. నా మొదటి పాట మదర్ యశోద, తోడి రాగం.
నాకు తెలుసు నువ్వు బాగా పాడతావు, కానీ ఈ పాట మీది పెద్దమ్మా. 20 ఇయర్స్ నుంచి ఈ పాటను స్టేజ్ మీద పాడాలనుకుంటుంది. ప్రియాంక లేట్ అయిపోతుంది, స్టేజ్ మీద ఐల్ బి దేర్ ఇన్ ఎ సెకండ్. ఓకే, ఎప్పుడు ఇంతే ఆంటీ? ఇలా సిటీలో కాన్సర్ట్ చేయడం మీ కళ అవునా? దీన్ని నిజం చేసుకుని పెద్దమ్మా. అండ్ ఇదంతా నా కోసమో, అభినయ్ వైష్ణవి మీ అబ్బాయి కోసమో కాదు, మీకోసం పాడుకోండి. యు కెన్ డూ ఇట్ పెద్దమ్మా. థ్యాంక్ యూ. ఇలా మీ ముందు పాడాలని కలలు కన్నాను, కానీ ఈరోజు నా బిడ్డ కోసం పాడుతున్నా. వాడు నా సంగీతంలా నాకు దూరమై ఎంతో కాలానికి తిరిగి వచ్చాడు. అభినయ్, ఈ పాట నీ కోసమే.
ప్రియ పూజిక వాహన మోదన ప్రియ మహాకావ్య నాటకాది ప్రియ